నువ్వు నాతో యుద్ధం చేయడానికి ఎంత ఉండాలో తెలుసుగా, కానీ ఇంత ఉన్నావు నువ్వు. నువ్వు లంకలో ఎవరిని చంపలేవో తెలుసా? అయినా నువ్వు లంకేశుడికి శత్రువు, నిన్ను అంతం చేయడం అన్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని జానకి రౌండ్ అనే సీరియల్ నుండి తీసుకున్నాం. సో ఇందులో మనం మెయిన్ గా ఏం చూడబోతున్నాం అంటే, శ్రీరాముడు మళ్ళీ ఒక అతిపెద్ద బలవంతమైన రాక్షసుడిని సంహరిస్తాడు అనమాట. సో అలా సంహరించిన తర్వాత రావణుడి యొక్క రియాక్షన్ ఎలా ఉంది, రావణుడు ఏం చేద్దాం అనుకున్నాడు, సో అదంతా ఇందులో చూడబోతున్నాం గైస్. అస్సలు మిస్ అవ్వకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో చూసేద్దాం రండి. ఏ మాత్రం భయపడకండి, మీ సర్వశక్తులన్నీ ఉపయోగించి ఈ ద్వారాన్ని బద్దలు కొట్టండి, మీ ప్రతాపం చూపించండి. లంక తూర్పు ద్వారం అంటే అత్యంత బలమైనది. దానిని మొదటిసారి ఆ ద్వారం మన వానర సైన్యం బలంతో తెరుచుకోవడం జరిగింది. తాను వీరాది వీరుడునని విర్రవీగుతున్నాడట కదా, అతడిని నేను నా కాళ్ళ కింద నలిపి పారేస్తాను. వజ్రముష్టి అంటే ద్వారం తెరుచుకోవడం కూడా లంకేశుడి మరో పన్నాగమే. ఎక్కడ రాముడు? మా రామచంద్రుని కంటే ముందుగా నీవు వారి భక్తునితో యుద్ధంలో గెలవాలి. వానరా, నా చిటికిన వేలంత కూడా లేవు గాని నన్ను యుద్ధానికి కప్పించేంతటి వాడివా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆగు హనుమా. ప్రభు, తను నాతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. నువ్వు నాతో యుద్ధం చేయటానికి ఎంత ఉండాలో తెలుసుగా, కానీ ఇంత ఉన్నావు నువ్వు. నువ్వు లంకలో ఎవరిని చంపలేవో తెలుసా? అయినా నువ్వు లంకేశుడికి శత్రువు, నిన్ను అంతం చేయటం అనేది నా అదృష్టం రామా. దయచేయండి ప్రభు. నాంత ఎత్తు నిలబడితే చాలా, నాతో యుద్ధం చేసి గెలిచినప్పుడు కదా. గెలుపు ఓటములనెప్పుడు కాలమే నిర్ణయిస్తుంది వజ్రముష్టి. ఇప్పుడు నీకు నా చేతిలో ముక్తి లభిస్తుంది. రామా,
నీకింకా గురి పెట్టడం కూడా రాదు. నీతో యుద్ధం చేయటం లంకేశుడికి తలవంపులవుతుంది. అందుకే నిన్ను నేనే అంతం చేస్తాను. నన్ను జయించాలని కలగంటున్నావా? ముందు నా నుండి రక్షించుకోవడం నేర్చుకో రామా. నాకిప్పుడు అర్థమైంది. యుద్ధం ఆరంభం నుండి తమరు వజ్రముష్టిని అంతగా ఎందుకు పరిశీలించారనేది. రామచంద్ర, వజ్రముష్టి ప్రాణరహస్యం నాకు తెలుసును. అయితే ఆ రహస్యాన్ని మీకు వివరించే లోపే తమరే స్వయంగా ఆ రహస్యాన్ని తెలుసుకోగలిగారు. అతని స్వరం నాకు బోధపడేలా చేసింది. అతని శరీరంలో బలహీనమైనది తన కంఠమేనని, అందుకే నేను కంఠంలోకి బాణం ప్రయోగించాను. మా ప్రభువు రాముడంతటి వీరుడు లోకంలో ఎక్కడా ఉండరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసంభవం అసంభవం వజ్రముష్టిని సంహరించడం ఎలా జరిగింది? ఎవరు చేశారు? రాముడి మహారాజా. రామా, నీ ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్నిప్పటికే చాలా ఉపేక్షించాను, ఇంకా చాలు. రేపు యుద్ధంలో నీవు ఈ లంకాధిపతిని ఎదిరించాల్సి ఉంటుంది. ఈ వానరుడు మన సైన్యంలోని వాడు కాదు. తను లంకేశుడు పంపిన గూఢచారి అయి ఉంటాడు. ఇతన్ని సంహరించక తప్పదు ప్రభు. లేదు, తను గూఢచారే గాని లంకేశుడికి కాదు, నాకు. రేపు లంకాధిపతి రావణుడు స్వయంగా యుద్ధరంగంలోకి రానున్నారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సీత, ఇక నా నిరీక్షణ పరిసమాప్తం కానున్నది. రేపు నేను స్వయంగా యుద్ధం చేయడానికి రణరంగంలోకి వెళుతున్నా. నీ ప్రేమకి నీ నమ్మకానికి మూలమైన ఆ రాముడి శవం రేపు నీ ముందు పడవేస్తాను. నీ రాముడి సాక్షిగా నేను నిన్ను నా భార్యగా చేసుకుంటాను. రేపు నీవు నా మెడలో వరమాల వేయాల్సి ఉంటుంది సీత. చివరికి మన నిరీక్షణ ఫలించనున్నది. రావణాసురుడు రణరంగానికి తప్పక వస్తాడు, కానీ ఇక్కడి నుండి తిరిగి వెళ్ళండి. నీవు వెలిగించిన ఈ అఖండ జ్యోతి ఆ సన్యాసి రాముణ్ణి రేపు నా నుంచి ఎంత మాత్రం కాపాడలేదు. లంకేశ, లోకంలో ధర్మానికి క్షయం అనేదే ఉండదు. అది ఎప్పుడు అక్షయమే రావణ. అదే విధంగా అధర్మం ఎప్పుడూ నాశనం కాక తప్పదు. ఇది మంచిదే. ఇప్పుడే రణక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నావు, ఎందుకంటే అధర్మ క్షయం ఎంత త్వరగా జరిగితే ఈ ప్రపంచానికి అంత త్వరగా మేలు జరుగుతుంది రావణ. సీత, అది నీవనుకున్నంత సులభం కాదు.
లక్ష్మణ, క్రోధం ఎప్పుడు పాపాలకి వినాశనానికి దారి తీస్తుంది. మనది ధర్మయుద్ధం. దీనిని క్రోధంతో కాదు, దీనిని శాంతి నీతి నియమాలతో జయించాల్సి ఉంటుంది. క్రోధానికి లొంగిపోయిన రావణుడు రేపు రణరంగంలోకి స్వయంగా రానున్నాడు. అతనిలోని క్రోధమే అతడి వినాశనానికి కారణమవుతుంది. తను చేసిన అతడి ప్రతి పాపకార్యం, ప్రతి అన్యాయం, ప్రతి దురాగతం, ప్రతి దాన్ని లెక్కపెట్టి చెల్లించాలి. మనం పడ్డ కష్టాలు, బాధలు, దుఃఖాలకి తగిన ప్రాయశ్చిత్తం చేయకుండా నిన్ను నేను ఎంత మాత్రము వదిలిపెట్టను లంకాధిపతి రావణ. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే మనం చూసాం కదా, అంటే యాక్చువల్లీ దీని ముందు ఎపిసోడ్ లో మనకి శ్రీరాముడు మొత్తం అందరిని అంత ముందిస్తుంటే ఒక రాక్షసుడు నేను వెళ్తా అని చెప్తాడు. సో అదే ఇప్పుడు వెళ్తాడు అనమాట. సో ఇప్పుడు వస్తాడు రాక్షసుడు వచ్చి. ఇక్కడ ఏంటంటే మనం ఒక నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు మనం అందరికంటే బలవంతులం, అందరికంటే గొప్పవాళ్ళం అని అనుకోకూడదు అనమాట. సో అంత మూర్ఖత్వంగా ఉంటే మనం మన నాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది ఆ రాక్షసుడి నుంచి మనం నేర్చుకోవచ్చు గైస్. సో అదే కదా, సో మనం ఎప్పుడైతే ఇతరులు మనకంటే తక్కువ వాళ్ళు అని వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని మొత్తం ఎలా చేస్తూనే ఉన్నామంటే మనల్ని మనం అవమానించుకున్నట్టే అండ్ మన పతనానికి మనమే కారణమవుతామని. సో ఈ పాయింట్ నేను నేర్చుకున్నాను గైస్. సో మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇతన్ని చంపేసిన తర్వాత, అంటే ఈ రాక్షసుని శ్రీరాముడు అంతమొందించేస్తాడు కదా, సో చంపేసిన తర్వాత రావణుడికి తెలుస్తుంది. సో రావణుడు తెలిసి షాక్ అయిపోతాడు అనమాట, ఎందుకంటే తనని అంతమొందించడం అనేది మ్యాక్సిమం అసాధ్యం అనమాట. సో అతని వీక్ పాయింట్ అనేది కనుక్కోలేరు ఎవరు. సో ప్రతి ఒక్కరికి వీక్ పాయింట్ అనేది ఉంటుంది. సో అది మ్యాక్సిమం కనుక్కోలేరు ఈ రాక్షసుడికి, కానీ శ్రీరాముడు కనుక్కున్నాడు. సో అది చూసి ఇక రావణుడికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటంటే నెక్స్ట్ నేనే వచ్చి నీతో పోరాడతాను అని చెప్తాడు. అండ్ అలాగే శ్రీరాముడు వార్నింగ్ కూడా ఇచ్చాడు కదా మనం లాస్ట్ ఎపిసోడ్ లో చూసుకుంటే. సో అదనమాట. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే రావణుడు వర్సెస్ రాముడు అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగిందా, ఏం జరిగింది అనేది మనం మన నెక్స్ట్ వచ్చే వీడియోలో చూస్తాం గాయ. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇక వీడియో సంగతి ఇక్కడతో అయిపోయింది గాయ. సో ఇక లాస్ట్ కామెంట్ సెక్షన్కి వస్తే, సో చాలా మంది అడుగుతున్నారు ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ చిన్న స్క్రీన్ పెట్టకండి, మీరు పక్కన ఉండకండి, మీరేం చెప్పకండి అని. సో ఇలా అడుగుతున్నారు గైస్. సో నేను ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను, సో ఈ వీడియో కూడా మళ్ళీ చెప్తా. సో ఏంటంటే చిన్న స్క్రీన్ పెట్టడం వల్ల ఏంటంటే చిన్న స్క్రీన్ పెట్టి నేను ఇలా చెప్తున్నాను. సో ఇదేంటంటే రియాక్షన్ వీడియోస్లోకి వస్తాయి ఇవన్నీ. సో నేను రియాక్షన్ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో మీకు పెద్ద స్క్రీన్ కావాలి అనుకుంటే మీరు డిస్నీ ప్లస్ హాస్టల్లోకి వెళ్ళి చూడొచ్చు, అక్కడ ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడ చిన్న స్క్రీన్ పెడుతున్నాను, మాకు పెద్ద స్క్రీన్ కావాలి, అసలు కట్ చేయకండి అంటున్నారు. సో అక్కడ ఏంటంటే చాలా ల్యాగ్ అనేది ఉంటుంది మనకి డిస్నీ ప్లస్ హాస్టల్లో. సో నేను అంతా తీసేసి మనకి చూసే విధంగా, సో ఎంత లైక్ మనకి నీడ్ ఉందో మొత్తం చూసే విధంగా అంత కట్ చేసి పెడుతున్నాను గైస్. సో దాని మీద నేను రియాక్ట్ అవుతున్నాను. సో ఏంటంటే ఇక్కడ రియాక్ట్ అవడం అంటే నేను అది చూసిన తర్వాత నాకేమనిపించిందో, నేనేం నేర్చుకున్నాను అనేది చెప్తున్నాను గైస్. సో దీని నుంచి మీరేం చూసి మీరేం నేర్చుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అది అందరు నేర్చుకుంటారు, దానివల్ల ప్రయోజనమే ఉంటుంది. సో అంతే కనుక మీరు ఇక్కడ చిన్న స్క్రీన్ పెట్టకండి, పెద్ద స్క్రీన్ పెట్టండి అని మాత్రం అనకండి. అండ్ నేను పక్కన ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటా అని. సో పక్కన ఉన్నది చూడకండి గైస్, ఓన్లీ ఒక కంటెంట్ చూడండి. సో పక్కన ఉండడం వల్ల ఏంటంటే నాకు కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి రాకుండా ఉంటాయి, కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి. సో అందుకని అక్కడ అలా ఉన్నాను గైస్. సో అలా ఉండి సో వీడియో చెప్తున్నాను. సో వీడియో అనేది ఇంకా లెందిగా పెట్టమంటున్నారు. సో లెందిగా ఎందుకు గైస్? సో నేను చెప్తున్నాను కదా, ఒక టాపిక్ కి తగ్గట్టు వీడియో అనేది కట్ చేస్తున్నాను నేను. సో ఈ టాపిక్ కి ఇంత చూస్తే బాగుంటది అని. సో అందుకే మాక్సిమం 10 to 11 మినిట్స్ లోపే కట్ చేస్తున్నాను గైస్. సో అది నేను ఇంకా ఎక్కువ కట్ చేసి ఒక 12-13 మినిట్స్ కూడా పెట్టవచ్చు, కాకపోతే అలా పెడుతుంటే ఒక్కొక్కసారి నాకు కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి వస్తున్నాయి. సో అలా అందుకని నేను వీడియో అనేది అలా పెడుతున్నాను గైస్. సో ఇది అనమాట ఫైనల్ కన్క్లూజన్. సో మీకు అర్థమైంది
నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రతి వీడియోకి నెక్స్ట్ వీడియో కూడా చెప్తాను ఇలాగే. సో చాలామంది ప్రతి వీడియోకి అలా అడుగుతున్నారు కాబట్టి. సో అంతే గైస్, వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ చేసి అండ్ పక్కన సబ్స్క్రైబ్ మాత్రం చేయండి గైస్. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో అంతే గైస్.